విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంతవరకు అపూర్వమైన అమూల్యమైన మీ కృపచేత మమ్మల్ని రక్షించి సమాధానకరమైన స్థితిలో మమ్మల్ని అందరిని నిలువబెట్టి సహాయం చేసి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, సత్యమునకు స్తంభములుగా ఇక్కడ అనేక మంది పిల్లల్ని మీరు నిలవబెట్టుకున్నారు. ప్రతి ఒక్క హృదయంలో మీరు కొలువై ఉన్నారు. ఎంతోమంది నా తమ్ముళ్ళు మీ కొరకు నిలువబడ్డారు, మీ పనిలో యథార్థంగా కొనసాగుతున్నారు. ప్రభువా, విశ్వాస సంబంధులుగా, విశ్వాసమందు బలవంతులుగా ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దినందుకు స్తోత్రం తండ్రి. ఇంకనూ మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, మీ సహాయం అనుగ్రహించండి. విత్తబడుతున్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపచేత దినదినాభివృద్ధి చెందుతూ, దేవుని యొక్క మహత్తరమైన ప్రేమలో వర్ధిల్లుతూ, ఈరోజుకి ఇలా సంఘం ఇంత బలంగా నిలబడడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. చాలామంది కరోనా టైంలో ఒక మాట అనేవారు, ఇన్ని రోజులుగా మీరు ఆదివార ఆరాధన పెట్టట్లేదు కదా, పిల్లలందరిని అలా వదిలేశారు కదా, మరి వాళ్ళు చెదిరిపోరా, చెడిపోరా, విశ్వాసమందు బలహీనలు అయిపోరా అని అంటే, నేను గర్వంగా ఒక మాట చెప్పాను అలా అడిగిన వాళ్ళకి. మా పిల్లలు మోసం మీద కట్టబడిన వారు కాదు, మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అబద్ధం మీద పునాది వేయబడిన వారు కారు, మా సంఘంలో ఉన్న బిడ్డలు సత్యం మీద కట్టబడినవారు. గనుక వాళ్ళు ఎక్కడున్నా సత్యానికే విధేయులు అవుతారు, వాళ్ళు ఎక్కడున్నా సత్యం కోసమే ఆరాటపడతారు, అవసరమైతే వాళ్ళు సత్యం కోసం చచ్చిపోతారు. కాబట్టి లాక్డౌన్ టైంలో ఆరాధన లేకపోయినప్పటికీ కూడా, సహవాసం లేకపోయినప్పటికీ కూడా అదే స్థిర విశ్వాసంతో, అదే స్థిరచిత్తంతో ఉన్నారు. మరలా ఆరాధన ప్రారంభించిన తర్వాత మన వాళ్ళు పెరిగారు తప్ప ఎవరూ తరగలేదు. అంటే ఎవ్వరూ నాకు తెలిసి లోకంలో కలిసిపోలేదు, ఎవ్వరూ లోకానికి వెళ్ళిపోలేదు. అంటే మీరు, మీకు వేయబడిన పునాది అంత బలమైనది కనుక, అంటే మీరు విన్న వాక్యం అలాంటిది కనుక. అదే లోక సంబంధమైన వాక్యం, లోకంలో మనల్ని కలిపేసే మాటలు, భూ సంబంధమైన వాటిని వెతకడం, ఇవే మనం నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం సహవాసం లేనప్పుడు ఏమయ్యేవాడు, చెడిపోయేవారు, పడిపోయేవారు. కానీ ఎవ్వరూ పడిపోలేదు, ఎవరూ చెడిపోలేదు. దేవుని నామానికి అది మహిమ, దేవుని నామానికి మనందరి ద్వారా లభించినటువంటి ఘనత, అవునా కదా. ఇంతమంది పిల్లలుండి ఎవ్వరూ కూడా సహవాసంలో లేకుండా కేవలం లైవ్లో చూడటమే, లైవ్లో మాట్లాడుకోవడమే, ఈ డైరెక్ట్ అటాచ్మెంట్ అనేది లేదప్పుడు, అయినా కూడా ఏ ఒక్కరు తప్పిపోలేదంటే, ఏ ఒక్కరు లోకంలోనికి వెళ్ళిపోలేదంటే, సత్యంలో అలాగే నిలబడున్నారంటే, అది దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప దీవెన, దేవుడికి మీరు ఇచ్చినటువంటి గొప్ప విలువ. మనకేమో దీవెన దయ, ఆయన దయ వల్ల మనకు దీవెన, మన ద్వారా ఆయన నామానికి మహిమ. ప్రియులరా, లోకానికి సత్యానికి ఉన్న వ్యత్యాసం, లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారికి సత్య సంబంధులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సత్యమెరిగిన పిల్లలు ఆచారబద్ధమైన భక్తి జీవితాన్ని కొనసాగించరు. ఈరోజు చాలామంది ఆచారబద్ధమైన భక్తి జీవితానికి అలవాటు పడిపోయారు, ఆచారబద్ధంగా చేస్తున్నారు భక్తి. అంటే సీజనల్ భక్తి అన్నమాట, ఆ సీజన్లో భక్తి వస్తుంది, ఆ సీజన్ పూర్తయిపోయిన తర్వాత భక్తి వెళ్ళిపోద్ది. చాలామంది ఇదే భావజాలం కలిగి ఉన్నారు. ఈరోజు సీజన్ జరుగుతుంది, 40 దినాల ఉపవాస దీక్షలు, లెంట్ డేస్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి క్రైస్తవ సమాజంలో, గుడ్ ఫ్రైడే వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి అవి. అది ఒక రకంగా ఆత్మీయంగా బలపరిచే మాటలు చెబుతూ, ఆత్మీయంగా సత్యవాక్యంలో బలపడుతూ, బైబిల్ బాగా నేర్చుకుంటూ, ఆ 40 రోజులు దేవుడికి టైం ఇచ్చేసి, ఆ 40 రోజులు వృద్ధి పొందారనుకోండి, మనం 5 రోజులు సెమినార్ ఎలా చేస్తామో అలా 40 రోజులు వాళ్ళు వాక్యంతో మమేకమై ఉన్నారనుకోండి, సంతోషించదగినటువంటి విషయమే అది. 40 రోజులు వాక్యంతో ఉన్నారు కదా అని అనుకోవచ్చు, కానీ అలా కాకుండా
కొన్ని ఆచారాలు పెట్టుకొని ఆచారబద్ధంగా 40 రోజులు గడిపారనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం సెమినార్ పెట్టుకొని ఈ 5 రోజుల సెమినారు గడ్డం తీసుకోకూడదు, ఈ 5 రోజుల సెమినార్లో మంచి బట్టలు వేసుకోకూడదు, ఈ 5 రోజుల సెమినార్లో శుభకార్యాలు జరుపుకోకూడదు, ఈ 5 రోజుల సెమినార్లో ఒక పూట భోజనం చేయాలి, రెండు పూటలు టిఫిన్ చేయాలి. ఈ 5 రోజుల సెమినార్లో మనం ప్రార్థన చేసుకుంటూ గడపాలి అనుకుంటే, కేవలం అదే జీవితం అనుకుంటే, ఈ 5 రోజుల సెమినార్లో మనం ఏం నేర్చుకున్నాం చూసారా? మనం ఎక్కువ వాక్యం ప్రార్థన మనం ఇంట్లో అయినా ఒంటరిగా చేసుకోవచ్చు, మనం ఒక్కరైనా ఇంట్లో ఒంటరిగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వాక్యం మాత్రం సహవాసంగా కూడుకొని ఎక్కువ వినాలి కదా. అదే కదా మన జీవితాన్ని ఉద్ధరించేది, అదే కదా మన జీవితాన్ని వెలిగించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యము నన్ను ఏం చేసిందట? బ్రతికించెను. ఎంత అద్భుతమైన పాట అంటే అది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చాలా మంచి పాట, భక్తులు రాసిన పాట అది. ఆల్రెడీ బైబిల్లో ఉన్న మాట అది, మాటనే పాటగా మలిచారు. కృపా సత్య దయాసత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సో ఆ పాటలోని భావం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను. ఆ వాక్యాన్ని విస్మరిస్తే చాలా బాధాకరం. ఈ 40 రోజుల్లో, నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటాను, 40 రోజుల్లో సంఘాన్ని ఎదురుగా కూర్చోబెట్టేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే 365 రోజులు మాట ఇటున్నా 40 రోజులు వాళ్ళు కరెక్ట్గా అటెండ్ అవుతారు. ఆ విషయంలో గొప్ప. జూన్లో 30 రోజులు ఫ్యామిలీ ప్రేయర్స్ పెడదాం అనుకుంటున్నాను, అంటే 30 డేస్. అలాంటి రోజంతా కాదులే, రోజంతా మీరు రాలేరు. 30 రోజులు ప్రార్థనలు ఉంటాయి, ఫ్యామిలీ ప్రేయర్స్. ఫ్యామిలీ మొత్తం రావాల్సి ఉంటుంది, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయడం, అట్ ద సేమ్ టైం మీ కుటుంబం గురించి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. 30 రోజుల్లో ఏ కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, మొత్తం కుటుంబాలని డివైడ్ చేసి ఏ కుటుంబాల కోసం ప్రార్థన చేయాలనేది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ప్రతిరోజు వాక్యం వినిపించే విధంగా, ప్రతిరోజు ఆరాధన జరిగించే విధంగా 30 రోజులు కంటిన్యూగా పెడదామన్న ఆలోచన అయితే ఉంది. మన చర్చ్ పూర్తయిపోతే కనుక ఆ ప్లేస్లోనే చక్కగా పెడదామని అనుకుంటున్నాం. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఎవరికి ఏ ప్లేస్ వీలుగా ఉంటే ఆ ప్లే ఆ టైంలో రావచ్చు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక సెషన్ జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక సెషన్ జరుగుతుంది. అలా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం జూన్ నెలలో. ఎందుకంటే ఆ జూన్ నెలలో నేను ఎవరికి డేట్లు ఇవ్వలేదు, ఒక్క డేట్ కూడా ఇవ్వలేదు. ఈలోగా చర్చ్ కంప్లీట్ చేసేయాలి, మొత్తం షెడ్ అది పూర్తయిపోవాలి, ఫ్యాన్లు గీన్లు అన్నీ వేసేయాలి, లైటింగ్ సౌండ్ సిస్టమ్ మొత్తం పెట్టేయాలి. అప్పుడు ఇంకా జూన్ 1 నుంచి ఇంక ఓపెనింగ్ అన్నమాట ఇంకా. సో 30 రోజులు చేద్దాం, 30 రోజుల్లో ఎంత డెవలప్ అవుతారో అంత డెవలప్ చేద్దాం. నిజంగా నేను ఈ 40 రోజులు నాకు వదిలేస్తే, ఏదైనా సంఘాన్ని 40 రోజులు నన్ను అక్కడ కూర్చోబెట్టి నాకు సంఘాన్ని వదిలేస్తే 39వ రోజు నాటికి ఎలా ఉంటుందో తెలిసే సంఘం, ఒక రేంజ్లో ఉంటుంది నిజంగా నాకు వదిలేస్తే. కానీ అలా చేయట్లేదు ఎవరు, నది బాధ. ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉపవాసం. ఉపవాసం అనేది మ్యాండేటరీగా మీరు ఖచ్చితంగా చేయాలని ఆజ్ఞ అయితే కాదు. బైబిల్ని ఎక్కడ కూడా ఉపవాసం మీరు ఖచ్చితంగా చేయాలి అని ఆజ్ఞగా ఎక్కడ దేవుడు చెప్పలేదు, అలా వ్రాయించలేదు. ఆజ్ఞగా ఎక్కడ మీరు భోజనం మానేసి ప్రార్థన చేయాలని ఎక్కడా లేదు. అలా అని చెయ్యొద్దు అని కూడా ఎక్కడ లేదు. మనం ఏం చెప్పం, మీరు చెయ్యొద్దు అని నేను చెప్పడానికి నాకు రైట్ లేదు. ఉపవాసం చేయడం అనేది శరీరానికి మంచిది, ఒకరోజు భోజనం మానేయడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఏటి ఈ రకంగా కాదు, తెల్లవారుజామున ఫుల్గా ఒక వాయి ఇడ్లీ తినేసి సాయంత్రం వరకు ఉపవాసం అంటారు కొంతమంది అన్యజనులు, అలా కాదు అది. మనం అలా కాదు, మళ్ళీ మనం పూర్తిగా డిఫరెంట్. ఉదయం నుంచి కట్టుకుని ఉండి 3 అయ్యాక వాయి ఇడ్లీ తింటాం, అది మన లెక్క. కాబట్టి అది ఉపవాసం ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. మరి పొద్దునుంచి సాయంత్రం వరకు కాసేపు కట్టారు, సాయంత్రం మళ్ళీ 3 పూటలతో కలిపి కుట్టేశారు. కుట్టేయడమే ఇంకా కట్టడం కాదు, కలిపి కుట్టేయడమే 3 పూటలది. సో దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నిజంగా మీరు ఒకరోజు భోజనం మానేస్తే బాడీ మొత్తం సెట్ అయిపోద్ది. ఇది ఎవరికంటే ఆరోగ్యంగా ఉన్నవారికి. నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఉపవాసాన్ని ఎందుకు మ్యాండేటరీగా ఇవ్వలేదంటే, అంటే ఖచ్చితంగా ఆజ్ఞగా మీరు ఉపవాసం చేయాలని ఎందుకు ఇవ్వలేదంటే, ఒకవేళ ఆజ్ఞగా ఇచ్చాడు అనుకోండి
షుగర్ బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ ఉపవాసం చేశారనుకోండి రిస్క్ అది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు మొత్తానికి మానేసి ఉండకూడదు. లో బీపీ ఉన్నవాళ్ళు అసలు మానేయకూడదు, తొందరగా వాళ్ళు వీక్ అయిపోతారు. మనం చచ్చిపోతే పోతాంలేండి దేవుడి దగ్గరికి అనకండి, మరి కుటుంబం ఏమైపోద్ది? అది కరెక్టేలే, మనం విశ్వాసం కూడా చచ్చిపోతే దేవుడి దగ్గర పోతాం, దేవుడు చూసుకుంటాడు. కుటుంబం మరి పరిస్థితి వాళ్ళు ఆదరించే వాళ్ళు ఉండరు కదా, మనం ఉంటేనే కదా వాళ్ళకి ఏదో. పిల్లలు నిలదొక్కునేంత వరకు తల్లిదండ్రి పిల్లలు తోడుగా ఉండాలి. పిల్లలు నిలదొక్కున్న తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా వాళ్ళు బతకగలుగుతారు. మరీ చిన్నపిల్లలు ఉండి మనకు ఆరోగ్యం బాగోక చచ్చిపోయాం అనుకోండి. అందుకే నేను ఏమంటానంటే, చాలామంది ఏమంటారంటే మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలంటారు, అందరి మీద రుద్దేస్తారు దాన్ని. అందరి మీద రుద్దేయకూడదు. ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థించాలని నీ మనసు కనిపిస్తే నువ్వు చేసుకో, అది నువ్వు ఆరోగ్యంగా ఉంటే చేసుకో. అది ఆజ్ఞ కాదు, బలవంతం కాదు, పూర్తిగా నీ ఇష్టం అంతే. అది నేను ఉంటానండి రోజు, నాకు అలా బాగుంది, నేను ఆత్మీయంగా ఉంటున్నాను, ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తే దేవుడితో సహవాసం బాగా చేయగలుగుతున్నానని నీకు మనసు కనిపిస్తే యు కెన్ ప్రొసీడ్. నిన్ను ఎవరు అభ్యంతరపరచట్లా, అలాగని అది పాపం అని బైబిల్ చెప్పట్లా. అలా నువ్వు ఖచ్చితంగా చేయాలని కూడా బైబిల్ చెప్పట్లా. నేను ఎందుకు ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పట్లేదు బైబిల్ అని చెప్తున్నానంటే, చాలామంది రుద్దేస్తున్నారు. నీకు షుగర్ ఉన్నా సరే ఉపవాసం ఉండాల్సిందే, నీకు బీపీ ఉన్నా సరే, లో బీపీ ఉన్నా సరే నీకు ఉపవాసం ఉండాల్సిందే, నీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఉపవాసం ఉండాల్సిందే, నీకు ఆపరేషన్ అయినా సరే ఉపవాసం ఉండాల్సిందే. చాలా తప్పది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అసలు ఉపవాసం ఉండకూడదు. గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదు, ఎందుకంటే లోపల మరో జీవి ఉంది. నువ్వు ఆ టైంలో ఉపవాసాలు ఉంటే ఆ బిడ్డ ఎందుకు పనిచేయదు? ఎదుగుదల ఉండదు లోపల, అవయవాల నిర్మాణం సరిగ్గా జరగదు. అందుకే గర్భిణీ స్త్రీని ఏమంటారు తెలుసా, వాంతులైపోతున్నా కూడా మళ్ళీ తినేమంటారు. అంతే కదా, చాలామంది స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకి హితమవదు పాపం ఆహారం. తింటుంటే ఏమైపోతుంటాయి, వాంటింగ్స్ అయిపోతుంటాయి. చాలా బాధ అండి బాబు, అది చాలా బాధ. వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. అయినా కూడా ఏదోలా హితం చేసుకుని వాంతి అయిపోయినా పర్లేదమ్మా, మళ్ళీ ఏదో తినే, ఏదో జ్యూస్ అయినా తాగే అంటారు. ఎందుకంటే లోపల ఉన్న బేబీకి పోషకాలు అందాలి. కాబట్టి ఉపవాసాలు ఎవరితో చేయించకూడదు? గర్భిణీ స్త్రీలతో అసలు చేయించకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలాంటి వింత వింత మార్పులు సంభవించాయంటే, ఆజ్ఞగా బోధించేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా ఉపవాసం చేయాల్సిందే అంటున్నారు. దేవుడు మనల్ని శోధించేవాడు కాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని ఎక్కడ ఆయన రూల్గా ఆజ్ఞగా ఎక్కడ మనకి చెప్పలేదు. అది నీ ఇష్టం, అది శరీర సంబంధమైన సాధకం. భోజనం మానేయడం ద్వారా నా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటావా, చేసుకో, అది నీ ఒపీనియన్, నీ పర్సనల్, ఎవరి మీద రుద్దకో. నాకు ఇష్టమైతే నేను ఉపవాసం ఉంటా, నీకు ఇష్టమైతే నువ్వు ఉపవాసం ఉండు. అంతేగాని మన అందరం ఖచ్చితంగా ఉండాల్సిందే అని రూల్ పెట్టడం మాత్రం న్యాయం కాదు, అది వాళ్ళ ఇష్టం. అది ఇలా ఎంతోమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంత ఇలా ఎంతోమంది లో బీపీ వచ్చి హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, బలవంతంగా వాళ్ళ మీద ఆజ్ఞగా రుద్దడం వల్ల. ఇక్కడ మనం గమనిస్తే చాలామందికి ఉన్న భావజాలం ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో యోనా గారు వెళ్ళినప్పుడు నినివే పట్టణస్తులు అందరూ ఉపవాసం ఉన్నారు కదా అన్నయ్య, సో తద్వారా వాళ్ళు ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డారు కదా అని చెప్పొచ్చు. ఆ కాలం ఏంటంటే, ఈ కాలం కాదు, కల్తీ కాలం కాదు, ఆ కాలం చాలా బలంగా దిట్టంగా ఉండేవారు మనుషులు. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక పూట లేదా రెండు పూటల భోజనం మానేస్తే మంచిదే. కొంతమంది వైద్యులు చెప్తారు, వారమంతా మీరు భోజనంతో హాయిగా కూరలతో తినండి, వారంలో ఏదో ఒక రోజు పెట్టుకోండి ఫ్రూట్స్ తినండి అంటారు. ఏదో ఒక రోజు ఏం తినాలి? ఫ్రూట్స్ అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఫ్రూట్సే తినండి. ఏదో ఒకటి మంచి కడుపు నిండా తినేయమంటారు ఫ్రూట్స్. యాపిల్స్ అయితే యాపిల్సు, బనానా అరటిపళ్ళు అయితే అరటిపళ్ళు, లేకపోతే ఇంకా సపోటా పళ్ళు, లేకపోతే పుచ్చకాయ, ఏదైనా మంచివి ఫ్రూట్స్ తినండి అంటారు. ఒకరోజు కాయగూరలతో వండిపోండి అంటారు. ఇవి ఉపవాసాలే ఒక రకంగా చెప్పాలంటే, డాక్టర్లు చెప్పే ఉపవాసాలు. లేదు ఏదైనా ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు మాత్రం తాగండి, తేనె నిమ్మరసం కలుపుకుని నీళ్లు మాత్రం తాగండి, ఇంకా మిగిలింది ఏం ముట్టుకోకండి, అలా ఉపవాసం చేయండి అంటారు. అంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవాలన్నమాట, మజ్జిగ ఇలాంటివి తాగుతూ ఉండిపోండి అంటారు. సాయంత్రానికి మా నీరసం వస్తుంది, రేపు పొద్దున కూడా నీరసం వస్తుంది, కానీ ఒంట్లో ఉన్న
టాక్సిన్ సేవ అని ఉంటే బయటికి పోతాయని చెప్తారు. ఇది కూడా ఆరోగ్యవంతులకు మాత్రమే, నీరసంగా ఉన్నోళ్ళకి కాదు. కానీ ఈ 40 రోజుల్లో అది లేదు కదా. ఈ 40 రోజుల్లో ఎలా ఉంది ఉపవాస దీక్ష? ప్రభువును పోలుందా? ప్రభువును పోలి. ప్రభు ఎలా ఉన్నారు తెలుసా అండి? ఆయన ఆ దినములలో ఏమీ తినలేదు అని వ్రాయబడింది. ఆ 40 దినములలోనట మన ప్రభువు ఏమీ తినలేదు. అందుకే 40 దినాల తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అంత బలహీనుడైపోయాడు ఆయన. ఏముంది 40 డేస్ బాడీకి ఏం అందలేదంటే అసలు బాడీ ఎంత వీక్ అయిపోద్దో. కానీ 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు వారు యవ్వన దశలో ఉన్నారు. ఆరోగ్యవంతులు, దైవశక్తి కలిగిన వారు ఆయన. ఆయనే శక్తిమంతులు కనుక ఆయనకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మనం 40 రోజులు ఉన్నాం అనుకోండి, 10వ రోజున ఫోన్ వచ్చేద్ది, మిమ్మల్ని రమ్మని మీకు ఫోన్ వచ్చేద్ది, బంధువులందరికీ ఫోన్లు చేసుకోమని చెప్తారు. 10 రోజులు ఉండండి చర్చిలో, ఉండగలరా? 5 రోజులు ఉండగలరా పోనీ? 5 రోజులు ఒక్కరోజు కష్టమైపోద్ది. అయినా ఈ ఉపవాసం అన్న పేరు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే తినకూడదు అన్న ఆలోచన లోపలికి వచ్చిందో అక్కడి నుంచి మనకు ఐటమ్స్ అన్నీ గుర్తొస్తాయి. అది మైండ్ అంతే ఇంకది. మైండ్కి ఏదైనా సరే వద్దు 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 అన్నప్పుడు బలంగా కావాలి కావాలన్నది గుర్తొస్తుంటుంది. మీరు తినకూడదు 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 అన్నప్పుడు అవే గుర్తొస్తాయి. వేడివేడి బిర్యానీ గుర్తొస్తుంటుంది, లేకపోతే స్వీట్లు గుర్తొస్తుంటాయి, హాట్ గుర్తొస్తుంటుంది, ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, తినాలనిపించేస్తుంది. అప్పుడు చేపలు గుర్తొస్తాయి, కోడి గుర్తొస్తుంది, ఇవే గుర్తొస్తాయి. అప్పుడు ఇంకా ఏం చేశారు మాయదారు ఉపవాసం? ఇంకా అక్కడితో అంతా ఏమైపోయినట్టు, మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టు అయిపోయింది. సో ఆ రకంగా మనం డౌన్ అయిపోతుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. యోనా గారి సందర్భం ఒకసారి చూస్తే బైబిల్ గ్రంథంలో, యోనా వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళిపోయి నినివే పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాడు. మీరు ఉపవాసం ఉండి ఏడవండి అని చెప్పడు. ఏమని చెప్తాడంటే, నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ప్రయాణం చేసి ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగును అని ప్రకటన చేస్తాడు. యోనా వాళ్ళకి పరిష్కారం చెప్పలేదు. యోనా ఏం చెప్పాడంటే, మీకు వచ్చే ప్రాబ్లం ఇది అని చెప్పాడు. అంతేనా? ఏముంది అక్కడ? యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంతేనా? ఇంకేమైనా ప్రకటించాడా? మీరు ఉపవాసం ఉండాలి, ఓ 40 రోజులు ఉండాలి, పొద్దున్న తినాలి, మధ్యాహ్నం మానేయాలి, సాయంత్రం మానేయాలి, ఇలాంటివి ఏం చెప్పలేదు ఆయన. లేదా పొద్దున్న సాయంత్రం వరకు తినకూడదు, సాయంత్రం మళ్ళీ 3 గంటలకు తినాలి, అప్పుడు తల రాసుకుని తినాలి అని చెప్పలేదు ఆయన. ఏం చెప్పలేదు. ఇలాంటి శరీర సంబంధమైన సాధకాలు ఏం చెప్పలా. మీ పట్టణం 40 రోజుల్లో నాశనం కాబోతుంది అని చెప్పాడు. ఇంకో 40 డేస్లో మీ పట్టణం మొత్తం నాశనం అయిపోబోతుంది అనే ప్రవక్త తిరుగుతూ చెప్తున్నాడు. దేవుని పిలుపది, దేవుడు చెప్పమన్న సంగతి, దేవుడు ప్రకటించమన్న సంగతి. అప్పుడు వాళ్ళేం చేశారట? నినివే పట్టణపు వారు 5వ వచనం, దేవుని యందు విశ్వాసముంచి. నెంబర్ 1 అది అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి? నెంబర్ 1 ఏం చేశారు? విశ్వాసముంచారు. నెంబర్ 2 ఉపవాస దినము చాటించి. ఉపవాస దినాన్నే చాటించారట. ఇదిగో మొత్తం అందరూ ఈరోజు ఎవ్వరు భోజనం చేయడానికి వీల్లేదు, అందరూ ఏడుస్తూ ప్రార్థన చేయండి, మన మీద కొగ్గరతో వచ్చిందట. ఆ టైంలో ఇంక ఎలాగో ఆకలి కూడా వేయదు, వేస్తుందా? కష్టం కదా. రేపు నువ్వు చచ్చిపోబోతున్నావు వార్త వచ్చిందనుకో దేవుడి దగ్గర నుంచి, రేపు నేను తీసుకెళ్ళిపోబోతున్నాను నువ్వు చేసిన అతిక్రమ క్రియలకు, రేపు నేను తీసుకెళ్ళిపోబోతున్నాను నీకు వార్త వచ్చిందనుకో, ఈరోజు నువ్వు హాయిగా భోజనం చేసి పండగ చేసుకుని బిర్యానీలు తింటావా? తినవు. ఎందుకు తిన్నావు? మైండ్లోకి తిండి మీద అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. మైండ్లోకి అసలు తిండి రాదు, భయం వస్తుంది. అయ్యో 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 రేపు నేను చచ్చిపోబోతున్నానట అన్న భయం వస్తుంది, తిండి గురించి ధ్యాస ఉండదు. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోయాం అనుకోండి, ఆ రోజంతా భోజనం చేస్తామా?
చేయమండి, ఏడుస్తూ ఉంటాం. అది నిజమైన ఉపవాసం అంటే. ఎందుకంటే తినాలనిపించక మానేశావు, తినాలనిపించక మానేశావు. కావాలని కాదు అది, తినాలనిపించట్లేదు ఇంకా సమయంలో. అలాగే ఏదైనా బాధాకరమైన సంఘటన మన జీవితంలో జరిగింది అనుకోండి, ఇంకా ఆ రోజంతా మనకి తిండి మీద ధ్యాస ఉండదు. అలా ఒక చోట కూర్చొని అలా ఆలోచించుకుంటూ లేదా ఏడుస్తూ ఉండిపోతాం. అది నిజమైన ఉపవాసం. ఎందుకంటే మనకి కావాలని మానేయలేదు. ఎందుకు మానేశాం? కావాలని మానేయలేదు. ఎందుకు మానేశాం? తినాలనిపించక మానేశాం. అలాగే నువ్వు పాపం విషయంలో పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉండిపోయావు అనుకో, ఆ రోజు నువ్వు ఏం తినలేదు అనుకో, అది ఉపవాసం అని చెప్పు. ఎందుకంటే అది కూడా నువ్వు కావాలని చేసింది కాదు. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మారు మనస్సు పొంది ప్రార్థనలో ఏడుస్తూ గడుపుతున్నావు, అక్కడే ఉండిపోయావు. ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఉండిపోయావు, లేకపోతే చర్చిలో ఉండిపోయావు, ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయావు. అది నిజమైన ఉపవాసం. ఎందుకంటే నీకు నువ్వు కావాలని మానేసింది కాదది. నీకు తినాలనిపించట్లేదు, ఇంకా నీ ధ్యాస అసలు లేదు, నీ ధ్యాస భోజనం మీద లేదు. కానీ మన అనుభవాలు ఏం చెప్తున్నాయి? మన అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఉదయం లేచాం, ముఖం కడుక్కున్నాం, టీ తాగాలనిపిస్తుంది కానీ తాగలేదు. మంచినీళ్ళు తాగాలనిపిస్తున్నాయి కానీ తాగలేదు. సాయంత్రం 3 ఎప్పుడవుద్దా అని గడియారం వైపు చూస్తూ చర్చిలో కూర్చున్నాం. ఇంట్లో మాత్రం మంచిగా రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడు వెళ్ళి తినేద్దామని 3 అయ్యేసరికి వెళ్ళి తినేద్దామని. మన మనసంతా దేని మీద ఉంటుంది? మూడంతా 3 మీదే ఉంటుంది. మూడంతా దేని మీద ఉంది? 3 మీద ఉంది. 3 ఎప్పుడైందా అని చూసుకుని కంగారు కంగారు. ఇంకా వందనాలే వేవులు, అన్ని తందనాలే. గబగబగబగబ ఇంటికి వెళ్ళిపోవడం, ప్లేట్ తీసేసుకోవడం, ప్రార్థన కూడా నిమిషంలో అయిపోద్ది. ఆ ప్రభు స్తోత్రం ప్రభా అంతే, మొత్తం చుడుతూ స్తోత్రం ప్రభా అని చేయడం. ఏం చేయడం? అంతే. పొద్దునది, మధ్యాహ్నందే, సాయంత్రందే, ఒకటేసారి తినేయడం. తినేసి హమ్మయ్యా నీరసం వచ్చేసింది బాబయ్యో అనుకుంటారు. నీరసం వస్తుంది. పొద్దున్నుంచి ఆపేసి ఒకేసారి తింటే నీరసం రాదు, మరి వస్తుంది కదా. అమ్మో నీరసం వచ్చింది, కాళ్ళు లాగుతూ నేను పడుకుని మళ్ళీ భోజనం అయ్యాక టీ కొడతారు ఒక గంట, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదోటి ఏ దోశలో ఇడ్లీలో వేసుకుని మళ్ళీ తింటారు. ఇంకా అక్కడ నుంచి పొద్దునుంచి ఖాళీగా ఉన్నారు, అక్కడ నుంచి తింటానే ఉంటారు. ఇంకా రాత్రి 10 అంతవరకు తింటానే ఉంటారు, ఏదో ఒకటి తింటారు. ఏంది దానివల్ల ప్రయోజనం చెప్పండి? మనసు దేవుని మీద ఏమి లగ్నం అవ్వదు. కాబట్టి ఉపవాసం అంటే ఎలా జరగాలంటే నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలి దేవునిలో. అది ఉపవాసం. అర్థమైందా? ఇక్కడ అది జరుగుతుంది. యోనా గారి సందర్భంలో అది జరుగుతుంది. వీళ్ళందరూ ఉపవాస దినం చాటించారట. ఏమని చాటించారంటే, అరే బాబు 40 రోజుల్లో మన పట్టణం ఉండదు, 40 రోజుల్లో మన పిల్లలు ఉండరు, 40 రోజుల్లో మనం ఉండవు, మన కుటుంబాలు ఉండవు, మన పశు సంపద ఉండదు, మన పట్టణమే కొలాప్స్ అయిపోబోతుంది, మన పట్టణమే నాశనం అయిపోబోతుంది. ఈ వార్త వినగానే అందరు గుండెలు జారిపోయాయి. ఇక ఎవ్వరికీ భోజనం మీద ధ్యాస లేదు. ఏంటి, ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించుకోవడం మొదలు పెడుతుంటే వాళ్ళందరికీ అర్థమైంది, మనం చేసిన పాపపు క్రియలు మన మీదకి ఉగ్రతను తీసుకొస్తున్నాయి, మనం చేసిన దోషములు మన మీదకి ఉగ్రతను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు దీని నుంచి విడుదల పొందాలి అంటే ముందు మనం మన పాపానికి వ్యతిరేకంగా మారాలి. మన పాపానికి వ్యతిరేకంగా మనం మన నిర్ణయాలు తీసుకోవాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలి, పాపానికి దూరం అయిపోవాలి. దేవుణ్ణి బాధిస్తూ ఎన్నో నీచమైన క్రియలు చేస్తున్నాం, ఆ క్రియలు మానుకోవాలి అని వాళ్ళు ముందు డిసైడ్ అయ్యి ఏం చేశారట వాళ్ళు? గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. గోనెపట్ట ఆ రోజుల్లో చింతాక్రాంతులయ్యారు అనడానికి సూచనగా కట్టుకునేవారు. పూర్వకాలం ఎవరైనా చనిపోయినా, వాళ్ళు ఏమైనా కోల్పోయినా, ఏమైనా నష్టపోయినా, అప్పుడు వాళ్ళు ఏం ధరించేవారు? గోనెపట్ట ధరించేవారు. అలా ఆ గోనెపట్ట వాళ్ళకి ప్రాచుర్యంలోకి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఉపవాసం జనాన్ని చాటించి గోనెపట్ట కట్టుకుని ఏం చేశారంటే చూడండి, గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు
అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మెయ్యకూడదు, నీళ్లు తాక్కూడదు. ఇది కటిక ఉపవాసం. ఇది ఏదియూ పుచ్చుకొనకూడదంటే బిస్కెట్లు తినండి, టీ తాగండి, పర్లేదని కాదు. అన్నం మానేయండి కానీ గోధుమ ఉప్మా తినొచ్చట, పెసరట్టు ఉప్మా కూడా తినొచ్చట. మరీ ఎక్కువ, ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పడం నేను విన్నాను, మరీ ఎక్కువ తలపోటుకుంటే కాఫీ తాగండి అమ్మా, ఓ టీ కూడా తాగొచ్చు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే అరగంటకోసారా టీలో బిస్కెట్లు వేసుకోండి అమ్మా. ఇంకొక ఆవిడ అడుగుతుంది, లిమ్కా తాగొచ్చండి అమ్మగారు. పర్లేదమ్మా, ఆదికాండం 32:48 లిమ్కా తాగొచ్చాను ఉందమ్మా. మరి ఏమైనా పెసరట్టు ఏమైనా తినొచ్చండి. ప్రకటన గ్రంథం 2:2 కూడా పెసరట్టు తినొచ్చాను ఉందమ్మా. పర్లేదమ్మా, అసలు అడగడం ఏంది, ఇప్పుడు చెప్పడం ఎందులో చూసి చెప్తున్నారు. అడిగేవాళ్ళు చూడ, పెసరట్టు తినొచ్చా అమ్మగారు, అమ్మగారు ఒక నిమిషం చూసి చెప్తాను, ఆ తినొచ్చు తినొచ్చు అన్నట్టుంది. ఆవిడ అడగదమేంది, నువ్వు ఎందులో చూసి చెప్పావు, ఏం చూసి చెప్పావు. పర్లేదు, టీ తాగొచ్చు అప్పుడప్పుడు, అరగంటకోసారి వేడివేడిగా టీ తాగొచ్చు. ఈ కర్మ అంతా ఎందుకు చెప్పండి, ఇంత కర్మ ఎందుకండి, అంత బాధపడి చేయడం ఎందుకు, అంత బాధపడి నేను చేయమని ఎవరు చెప్పారు. అదేదో హాయిగా భోజనం చేసి ప్రార్థన చేసుకుని వాక్యం వినొచ్చు కదా, ఇంకా శక్తి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ప్రార్థనలో గడపచ్చు కదా, మోకాళ్ళ మీద కూర్చొని చక్కగా భోజనం చేసి. ఇంత బాధ ఎందుకు అంటున్నాను, ఏమొస్తుంది నీకు ఉపయోగం దీనివల్ల. నీ మనస్సు లగ్నం చేయలేకపోతున్నావు, నీ మనస్సును కేంద్రీకరించలేకపోతున్నావు. ఎందుకంటే హృదయంలో రావట్లే, ఆచారబద్ధంగా చేసేది ఏదా ఏది కూడా హృదయ సంబంధమైనది కాదు, దానివల్ల ప్రయోజనాలు ఉండవు. కానీ వీళ్ళు అలా కాదట, వీళ్ళు ఏం చేశారు, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు తాక్కూడదు. తర్వాత మనుష్యులందరూ, అసలు పాయింట్ ఇక్కడ ఉంది, వాళ్ళ మీదకు ఉగ్రత రాకుండా ఆగింది అంటే ఆ దినాల్లో కారణం మనుష్యులందరూ ఏం చేశారట, తమ దుర్మార్గములను విడిచి భోజనమును విడిచినంత మాత్రాన దేవునికి వాళ్ళు ఇష్టులుగా మారిపోరు. ఎప్పుడైతే దుర్మార్గాలు విడిచారో అప్పుడు వాళ్ళు దేవునికి ఇష్టులయ్యారు. వాళ్ళు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. యోనా గారు ఒక్కటే మాట చెప్పాడు, అక్కడి నుంచి ఇంకా దూతలు మిగిలిన ప్రకటన మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందట, ఈ నినివేవారు, 10వ వచనం, ఈ నినివేవారు తమ చెడు నడతలు మానుకొనగా, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేనిని బట్టట, వారు ఉపవాసాన్ని బట్ట కాదు, వారు తమ చెడు నడతలు మానుకొనగా. అర్థమైందా, చెడు నడతలు మాని వాక్యం వింటూ ప్రార్థనలో గడిపితే చాలా బలంగా మారిపోతావు. అప్పుడు నువ్వు భోజనం కూడా మానేస్తాను అన్నయ్య అంటావా, నీ ఇష్టం అది, నీకు ఆరోగ్యంగా ఉంటే మానే, శరీరానికి మంచిదే. ఒకరోజు అంటే రోజు పనిచేసే యంత్రాన్ని 2 రోజులు రెస్ట్ ఇచ్చావనుకో యంత్రానికి ఏమవుతుంది, ఇంకా బాగా పనిచేస్తుంది కదా. ఒక్కో పూట రెస్ట్ ఇవ్వమంటారు, స్కిప్ చేయమంటారు, ఒక్కో పూట రెస్ట్ ఇవ్వండి బాబు, మరీ మిషనరీ నువ్వు నిత్యం తిరుగుతా కొంతమంది 12 గంటలు లేచి మళ్ళీ తిని పడుకుంటారు. మంచిది కాదు అది, మంచిది అనుకుంటున్నారా, అనారోగ్యం. నైట్ అంతా దాన్ని అలా వదిలేయాలి ఖాళీగా, కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలి కదా లోపల. ఇక నిత్యం మిల్లు తిరుగుతూ ఉందనుకోండి మిషన్ కాలిపోద్ది, మిల్లు తిరుగుతూ ఉందనుకోండి ఏమవుద్ది, మిషన్ కాలిపోద్ది, ఇంజిన్ ఆపలేదనుకో ఏమవుద్ది, బండి ఇంజిన్ ఆపకుండా డ్రు ఎక్సలేటర్ రేజ్ చేసుకుంటున్నావు అనుకోండి, ఇంక బండి ఆపకుండా ఏమవుతుంది చెప్పండి, ఇంజిన్ హీట్ ఎక్కిపోద్దా, పొగలు వచ్చేస్తాయా, పొగలు రావా,
వస్తాయి కదా, ఆ మనకంతే పొగలు వచ్చేస్తాయి. మరి షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, అల్సర్లు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి. లోపల మరి కొవ్వు కొవ్వు ఎక్కువైపోయి గుండె లోపల రక్తం వెళ్లకుండా గడగడుకుపోద్ది. మనం బాగా తినేసి పొట్ట 3 కిలోమీటర్ల ముందుకెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రమాదమే. అది గుండె చుట్టూ కొవ్వు పెరిగిపోయిందని అర్థం. అప్పుడు ఏమవుద్ది, లోపలికి రక్త ప్రసరణ సరిగా జరగదు. ఎక్కడో రక్తం వెళ్ళే చోట గడ్డగట్టుకుపోద్ది, హోల్ ఆ యొక్క రంధ్రాలు మూసుకుపోతాయి. ఏమండి, అప్పుడు ఏమవుతుంది, లోపలికి ప్రెషర్ వెళ్ళక, బ్లడ్ వెళ్ళక, హార్ట్ అరే బాబు నా వల్ల కావట్లేదురా అనుకో అంటది. అది హార్ట్ అటాక్. అందుకే రోజు వాకింగ్ చేయండి నాయన, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి అని ఎందుకు చెప్తారు? యంత్రం సరిగ్గా ఉంచుకోవాలని. యంత్రం బాగుంటేనే మంత్రం పనిచేస్తుంది. యంత్రం బాగలేదనుకోండి, నువ్వు ఎన్ని మంత్రాలు ఏం చేసినా ఆ మంత్రాలకు చింతకాయలేమి రాలో. సో అందుకే యంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. డైలీ కొంచెం దూరం నడవండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి ఆహారం తినండి. ఏది పడితే అది లోపలేసేకండి. ముందెళ్ళిన దానికి కాసేంత అరగనివ్వండి, అరగనివ్వండి. వెనకాల వెళ్ళేదాన్ని కాసేపు ఆపండి, క్యూలో వెళ్ళనివ్వండి అంటారు. అందుకే అలా కాదండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోసుకుపోతాం, తొక్కిసలాడ జరిగి చచ్చిపోతామంటే ఎవరేం చేయలేరు. ఒకటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోటి వెళ్ళడానికి కనీసం 2-3 గంటలు టైము ఇవ్వాలి. తర్వాత క్లీనింగ్కి వాటర్ తాగాలి. మనం ప్రతిరోజు తగినంత నీరు తాగకపోతే శరీరం బాగోదు, ఆరోగ్యంగా ఉండదు. సో కాబట్టి ఉపవాసం ఉంటాను అంటే ఒకరోజు నేను మానేస్తానంటే ఆదివారం మానే మంచిదే. నువ్వు ఆరోగ్యవంతుడు అయితే ఇది ఆజ్ఞ మాత్రం కాదు, మళ్ళీ చెప్తున్నా, నీ ఇష్టం. అది నీ ఇష్టం, అది ఆజ్ఞ కాదు. నేను ఉంటానని అంటే ఉండు, తప్పేమీ లేదు, నీ శరీరానికి మంచిది. అర్థమైందా? లేదండి నేను ఉండలేనని అంటే మాన ఉండకు. నేను ఉండలేనండి, కళ్ళు తిరిగిపోతాయి, నాకు నీరసం వచ్చేస్తుంది, ఇంకేం చేసుకోలేను, నా పనులన్నీ ఆగిపోతే, ఇంట్లో బోళ్ళంత పని ఉంది, నా వల్ల అవ్వదు అంటే మానే. నిన్ను ఎవరు బలవంత ఆజ్ఞ అయితే కాదు. కానీ ఈ 40 రోజులు దాన్ని ఎలా పాటిస్తున్నారు? ఆజ్ఞగా. ప్రభు చేశారు కాబట్టి మనము చెయ్యాలంతే. ప్రభు చేసినట్టు మీరు చేయలేరు, మీరే కదా, నేనే కదా, ఎవరూ చేయలేరు. ఆ రోజులు వేరు, ఆ శక్తి వేరు, ఆ బలం వేరు. అది తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఆయన ప్రతి సంవత్సరం చేయలేదు, ఆయన ఒకసారే. అది కూడా సాతాను చేత శోధింపబడుతూ అరణ్యంలో ఉన్నారు ఆయన. ఆయన ఒక పరీక్ష గెలిచి వచ్చారు అక్కడ. అదొక పరీక్ష గెలిచి వచ్చిన విధానం అది. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు భోజనం పెట్టరు. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, ఆపరేషన్లు అయినప్పుడు, ఏదైనా ఒంట్లో ఆరోగ్యం బాగలేనప్పుడు ఓన్లీ సెలైన్లు మాత్రమే ఎక్కుతుంటాయి. ఫుడ్ ఉండదు, లిక్విడ్ రూపంలో లోపలికి శక్తి వెళ్తుంది, సెలైన్లు ఎక్కుతూ ఉంటాయి. సెలైన్ ఎక్కితే చాలా చాలా బలంగా ఉంటుంది, ఆనందం ఎక్కర్లా. ఆ సెలైన్లు మాత్రం ఎందుకు ఎక్కిస్తారు? అన్నం తినకూడదు ఈ సమయంలో గనుక. ఈ సమయంలో అలాగే అని సెలైన్లు ఎక్కిన తర్వాత కూడా తల వెంటనే మళ్ళీ భోజనం జాయింట్ బిర్యానీ తెచ్చిపెట్టారు. వేపుడు జావ ఏదో ఒకటి వేయమంటారు, త్వరగా అరిగిపోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కడుపు ఎలా ఉంది, ఖాళీగా ఉంది. ఇప్పుడు సడన్గా చికెన్ బిర్యానీ వేసేస్తే కుదరదు, ఇబ్బంది అయిపోద్ది. అందుకని ఏం చేస్తారు, వేపుడు జావ సులువుగా అరిగిపోయేది ఏదైనా పెట్టండి అని చెప్తారు. అర్థమైందా? ఇది యంత్రం, ఇది ఎలా పడితే అలా వాడేయకూడదు, ఎలా పడితే అలా చేసేయకూడదు. చక్కగా వాడుకోవాలి యంత్రాన్ని. దేవుడిచ్చిన యంత్రం కదా, మరి యంత్రమే కదా, యంత్రమే. లోపల ఎన్ని తిరుగుతున్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి లోపల, ఒకటా రెండా? ఇక్కడ నుంచి అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ఎన్ని పనిచేస్తున్నాయో ఇవి. కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివరు, ప్రేవులు, ఒకటా రెండా? నరాలు, నాళ్ళు, రక్తం, సరఫరా, అన్నీ పనిచేస్తూనే ఉన్నాయి యంత్రం ఇది. కాబట్టి ప్రియులారా, ఆచారబద్ధంగా చేయడం, భక్తి చేయడం వల్ల అది మనకేదో బలాన్ని, శక్తిని ఇచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఆచారాన్ని ఎప్పుడు ఆజ్ఞగా మనం బోధించకూడదు. ఆచారం ఆచారమే,
అలానే మేము 40 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతాం అంటే అది ఏమైనా నష్టం అంటే నష్టమేం కాదు, చక్కగా వాడుకుంటే మరి మంచిదే, చక్కగా వాడుకుంటే మంచిదే. అందుకే నేను అంటున్నాను, ఆ 40 రోజులు నాకు ఇచ్చేస్తే, ఆ 40 రోజులు నన్ను వాక్యం చెప్పమంటే ఉదయం 1 క్లాసు మధ్యాహ్నం 1 క్లాసు చెప్తే సరిపోద్ది, చక్కగా బలపడతారు. అలా 40 రోజులు 80 క్లాసులు వింటే ఇంకేమైనా ఉందా? చాలా వరకు బైబిల్ నేర్చేసుకోవచ్చు, బైబిల్లో లోతైన జ్ఞానాన్ని నేర్చుకుని ఆ తర్వాత ఆచారాలకు స్వస్తి పలికి ఆత్మీయంగా బ్రతకడానికి ముందుకు వస్తారు. ఈ విషయం ఇప్పుడు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది ఇంకా మన మనసులో మరి ఆయన ఉపవాసం ఉన్నారు కదండి, ఈయన ఉపవాసం ఉన్నారు కదండి, బైబిల్లో మరి ఉపవాస ప్రార్థన వలనే కానీ ఇటు పోవటం అసాధ్యమని ప్రభు అన్నాడు కదండి, ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ రిఫరెన్స్ మనకు గుర్తు చేసినా మీరు ఖచ్చితంగా ఉపవాసం చెయ్యాల్సిందే అన్న ఆజ్ఞ మనకు ఎక్కడ ఇవ్వబడలేదు. నీ ఇష్టం, అది నీ ఇష్టం. నేను ఉంటానండి భోజనం మానేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తానంటే చెయ్యి, మంచిదే ఆరోగ్యానికి చెప్తున్నాను కదా. నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా మారుతావో నేను చెప్పలేను, కానీ అది నువ్వు తిన్నా తినకపోయినా ఆత్మీయంగా బలంగా మారొచ్చు. తిన్నంత మాత్రాన ఆత్మీయంగా వీక్ అయిపోతాం అనుకుంటే అది చాలా పెద్ద అబద్ధం. తినకపోయినంత మాత్రాన ఆత్మీయంగా బలపడిపోతాం అనుకుంటే అది ఏం కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, భోజనం చేసి కూడా నేను అక్షయ ఆహారాన్ని భుజించి ఆత్మీయంగా బలపడొచ్చు. ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు కడుపు నిండా పెట్టి పంపించారు వాళ్ళకి, వాళ్ళు ఏమో ఆత్మీయంగా బలహీనలు అయిపోలేదుగా, బలంగానే ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు అక్షయ ఆహారం పెట్టారు, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారేమో అనుకున్నప్పుడు వాళ్ళకి శరీరాన్ని కూడా ఆహారం పెట్టారు. కాబట్టి మనం భోజనం మానేసినంత మాత్రాన మనకు ఎక్కువ లేదు, మానకపోయినంత మాత్రాన మనకు తక్కువ లేదు. ఒకవేళ నేను ఉపవాసం చెయ్యాలనుకుంటున్నాను అనుకుంటే మీ ఇష్టం, అది చెయ్యండి, పాపమేం కాదు, తప్పేమీ కాదు, మీ ఇష్టం అది, అది మీకు ఆరోగ్యమే. కానీ కరెక్ట్గా చేయాలి. ఏది పొద్దున మానేసి పొద్దునుంచి ముఖం కడుక్కుని ఏమి తినడం మానేసి 3 గంటలకు 3 పూటలు తినడం, అది ఆరోగ్యం కాదు, అది అనారోగ్యం ఇంకా అది. ఒకవేళ మీరు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏమి తినకపోతే ఆ తర్వాత మీరు వెంటనే అన్నం తినేయకూడదు, ఏ జ్యూసో తాగాలి, మళ్ళీ సాయంత్రానికి మెల్లిగా ఏ ఫ్రూట్సో తినాలి. ఇంకా అంతకే ఆకలిస్తే ఇంకో గంట అరగంట ఆగి ఏ వేపుడు జావో తాగి పడుకోవాలి. అంతేగాని మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం వా ఇడ్లీ 12 కొట్టేసి మధ్యాహ్నం మళ్ళీ బిర్యానీ తినేసి మధ్యాహ్నం మళ్ళీ ఇంకోటి తినేసి అలా చేయడం వల్ల ఇంకా మన ఉన్న ఆరోగ్యం కాస్త ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. మనం మిషన్ను పాడు చేస్తున్నాం, అర్థమైందా? పొద్దునుంచి ఏం పెట్టకుండా ఒకేసారి హై పవర్ వదిలేస్తే ఏమవుద్ది, మిషన్ కాలిపోద్ది, నీరసం రాకపోతే ఏమవుతుంది, శక్తిహీనం అయిపోతాం. అలా చేయకూడదు. డాక్టర్లే నీకు సెలైన్లు ఎక్కిన తర్వాత బిర్యానీ తినేయమ్మా అని అనరు కదా, ఏమంటారు మరి, ఎప్పుడు జావ తాగమ్మా అంటారు. కాబట్టి ఈ తెలియట్లే చాలామందికి. ఇప్పుడు ఈ 40 దినాల్లో కూడా చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తెలియక. సాయంత్రం చక్కగా ఓ జ్యూస్ తాగి ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు చూశారు, వాళ్ళకి ఏమిచ్చి నిరాహార దీక్ష ముగించమంటారు, నిమ్మరసం ఇస్తారు వాళ్ళకి. అల్సర్ ఉందనుకోండి అది కూడా తాగకూడదు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకోండి 2 రోజులు 3 రోజులు నిరాహార దీక్ష చేసి నిమ్మరసం తాగామనుకోండి సరదా తీరిపోద్ది. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నోడికి నిమ్మరసం పనిచేయదు, మళ్ళీ ఏ మజ్జిగ ఇవ్వాలి, అర్థమైందా? ఇదంతా ఒక సబ్జెక్ట్. మనం ఏంటండి ఇంకేవే ఉండవు మనకి, గుడ్డెద్ది జైలు పడ్డట్టు 40 రోజుల మొదలెట్టేద్దాం 40 రోజులు అని రెడీ అయిపోతాం, ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం, అనారోగ్యం పాలయ్యి ప్రభువా నేనెంత చేశాను, ప్రభువా ఏమెంత చేసావు, నీ నష్టం నువ్వే, నీకు నువ్వే నష్టం చేసుకున్నావు, ఆయనకి ఏం చేయలేదు నువ్వు. ప్రభువా నేను ఇంత చేశాను, ప్రభువా నన్ను కనికరించలేదేంటి, ప్రభువా నన్ను ఇలా చేసేంటి ప్రభువా అంటారు. కాబట్టి ప్రియులారా, మీరు ఉపవాస ప్రార్థన చేయదలిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా గడపండి, వాక్యం బాగా చదవండి, ప్రార్థన బాగా చేసుకోండి, ఇంకా అసలు అదే తలంపులతో ఉండిపోండి. అంటే అన్నం మీద ధ్యాస లేకుండా నీ మనసంతా అక్కడ కేంద్రీకరించి ఉండిపో. అంతేగాని టైం ఎప్పుడవుద్దా, ఎప్పుడు వెళ్ళిపోతామా, పరోటా తిందామా, చపాతీ తిందామా, ఇడ్లీ తిందామా, దోశ వేసుకుందామా, మినపట్టు బెల్లం పానకం తిందామా,
ఆ థాట్స్ ఉండి నువ్వు అక్కడ బైబిల్ చదివి ప్రార్థన చేయడం అనేది అసలు ఉపవాసం ఒక దేవునికి ఇష్టమైంది కూడా కాదు. అది అసలు అలా చేయమని నేను దేవుడు ఎప్పుడు అడగలేదు. ఆయనకి దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు. కేవలం మనకే ఏదైనా ప్రయోజనం ఉంటే ఉండాలి శరీరానికి. అది లేకుండా చేసుకుంటున్నారు, అది లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, మనం ఎప్పుడైతే చెడు నడతలు మానేసుకున్నామో, ఎప్పుడైతే యథార్థంగా ప్రభు సన్నిధిలో నిలబడ్డామో, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తున్నామో, ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచామో, మనం భోజనం చేస్తున్నా ఎలా ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలా ఉన్నా మనం చేసే క్రియలను బట్టి ప్రభుతో మనం చక్కటి సహవాసం చేయగలుగుతాం. హనోకు దేవునితో నడిచెను అన్నారు కదా, అలా మనం కూడా దేవునితో నడవగలుగుతాం. వ్యాపారం చేసుకుంటూ దేవునితో నడవచ్చు, ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని ఆలోచనలో నడవచ్చు, దేవుని వాక్యాన్ని నెమరవేసుకుంటూ నీ పనుల్లో ఉండొచ్చు, నీ ప్రయాణాల్లో ఉండొచ్చు. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి యథార్థ మార్గంలో నడవచ్చు. కాబట్టి అలా మీరు ప్రభు సన్నిధిలో యథార్థవంతులుగా కొనసాగితే ఆత్మీయంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని రోజులు మీరు కేటాయించుకుని, నేను ఈరోజు వాక్యంతో ఎక్కువ సమయం గడుపుదాం అనుకుంటున్నాను, ఇంకా భోజనం మీద నాకు ధ్యాస లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఇటు శరీరానికి మేలే అటు ఆత్మీయంగానూ మేలే జరుగుతుంది కాబట్టి ఈ రోజుకి నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను, బంద్ చేస్తున్నాను అనుకుంటే ఆ రోజు లిక్విడ్స్ తీసుకుని హ్యాపీగా ఉండిపోండి. అలా మీరు ఉపవాసం చేయండి. దాన్ని ఎవరికి మళ్ళీ చాటి చెప్పకండి. ఈరోజు అక్క పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలో గడిపానక్క, ఏమి తెలియలేదు అక్క, వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నానక్క, ఏమి తెలియలేదని ఎందులో పెట్టుకున్నాం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటావా, అలా వద్దు, అవన్నీ అవసరం లేదు. కాబట్టి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను విషయం, నేను ముగిస్తున్నాను. ఈ 40 రోజులు చేసే వాళ్ళకు కూడా వీలైతే ఈ ప్రసంగం వినిపించండి, వాళ్ళలో ఏమైనా కొంత మార్పు వచ్చి కరెక్ట్గా చేస్తారేమో చూద్దాం. కరెక్ట్గా బాగా వాక్యం నేర్చుకోవడం, బాగా బైబిల్ చదవడం, గడ్డం తీసుకొని శుభకార్యాలు చేసుకొని ఇవన్నీ అవసరం లేదు. ఒక ఆవిడ అంటుంది, లెంట డేస్లో పెళ్ళి ఏంటండి అంటుంది. అమ్మా అనుకో, లెంట డేస్లో పెళ్లి చేసుకోకూడదా? ఏ లెంట డేస్లో ఆపరేషన్ ఏంటమ్మా పూర్తిగా, అపెండిసైటిస్ వచ్చిందా, 24 గంటల నేపు వచ్చిందా, లెంట డేస్లో ఆపరేషన్ ఏందమ్మా బొత్తిగా, భరించు కొంతకాలం. లెంట డేస్లో హార్ట్ అటాక్ అంటా వేటయ్యా, వస్తే రాని ఉండని అలాగా. లెంట డేస్లో అంబులెన్స్ ఫోన్ చేయడం ఏంటి, లెంట డేస్లో ఆపరేషన్ చేయించడం ఏంటి, తప్పు కదా, మనం గడ్డమే తీసుకోము లెంట డేస్లో అంటే అది ఏమైనా బాగుందా? ఆచారాలకు స్వస్తి పలకండి, ఆత్మీయతకు నాంది పలకండి అని చెప్పాలి అందరికీ మనం. ఆచారాలకు స్వస్తి పలకండి, ఆత్మీయతకు నాంది పలకండి, ఆత్మీయంగా బలపడండి. 40 రోజులు మీరు ఇచ్చారంటే గొప్ప విషయమే, అది నేను చిన్న విషయం అనట్లేదు. నేను 40 రోజులు మీరు కాన్సన్ట్రేషన్గా దేవుని సన్నిధికి రావాలన్న నిర్ణయం తీసుకున్నారంటే చాలా గొప్ప విషయం. అది ప్రతిరోజు రావాలన్న నిర్ణయం తీసుకుంటే కనుక. కానీ ఆ 40 రోజులు వాక్యంలో ఎదగడానికి ఉపయోగించుకోండి. చక్కగా ప్రార్థనా జీవితాన్ని ఇనుమడింపజేసుకోవడానికి మంచి సబ్జెక్టులు నేర్చుకోండి, మంచి సేవకులను రప్పించుకోండి, 40 రోజులు చక్కగా వాక్యం నేర్చుకోండి, నేర్పించే వాళ్ళు ఉంటే. అలా ఆత్మీయంగా బలపడండి. మీరు చేసే ఉపవాసం కూడా అది కరెక్ట్ కాదు, కరెక్ట్గా చేయండి ఆ చేసేదేదో అని చెప్పండి. మరి వింటే వింటారు, కొంతవరకు మనుషుల్ని మార్చగలుగుతాం, ప్రభు సన్నిధిలో నిలబెట్టగలుగుతాం. లేదు మేము వినము, మేము ఇలాగే వెళ్తాం, ఎప్పటి నుంచో వచ్చి పుట్టింది ఇది, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే మేము వింటామా అంటే మానేయండి, మీ ఇష్టం అంటున్నాయి. కానీ మనం మాత్రం ఏం తెలుసుకుందాం, అదేం ఆజ్ఞ కాదు, చేస్తే చేయండి తప్పు లేదు, పాపం కాదు. మీరు ఆత్మీయంగా ఆయనతో సహవాసము కలిగిన వారై ఉంటే మీరు భోజనం తిన్నా తినకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. తిని ఇంకా ఎక్కువ దేవుని పని చేయడమే మంచిది. తిని బలంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో గడపటమే మంచిది. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు నిలిపి విశ్వాసమును కాపాడుకుంటూ శ్రద్ధాశక్తులు కలిగి ఆయనలో కొనసాగాలని మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు మీ పిల్లలకు విలువైన మీ జ్ఞానవాక్కులు తెలియజేయడానికి సహాయం చేశారు, నిన్న వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టమని, ఆచారాలకు కాక ఆత్మ సంబంధమైన జీవవాక్యమునకు చోటిచ్చి ప్రజలందరూ సత్యమునెరుగునట్లు
ప్రభా సంఘము సత్యమునకు స్తంభముగా నిలిచి అనేకులకు ఈ సత్యవాక్యమును ప్రకటన చేయుటకు సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.